బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫోర్ ద్వారా ఈసారి కంటెస్టెంట్స్ కి మంచి గుర్తింపు దక్కింది అని చెప్పాలి ముఖ్యంగా మై విలేజ్ షో ద్వారా గంగవకి ఏ స్థాయిలో గుర్తింపు లభించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు మై విలేజ్ షో నుంచి బిగ్ బాస్ వరకు ఆమె ప్రయాణంతో జనాలకు మరింత దగ్గరయ్యారు ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది గంగవ్వ ఇక ఆమె బిగ్ బాస్ ద్వారా గెలుచుకున్న డబ్బుతో ఆమె సొంత ఇంటి కళ్లను సొంతం చేసుకోబోతోంది ఇక ఇటీవల తన యూట్యూబ్ ఛానల్ ద్వారా గంగవ ఇంటి పనులు ఎంత వరకు వచ్చాయనే విషయంపై నాగార్జున గారు ఇచ్చిన మాట ప్రకారం సహాయ లేదా అనే దానిపై కూడా క్లారిటీ ఇచ్చింది గంగవ్వ ఇక బిగ్ బాస్ షోలో ఆమె గెలుచుకున్న కొన్ని చెక్లను ఉపయోగించుకుని గంగవ్వ గతంలో లక్షలు పెట్టి షాపింగ్ చేసిన విషయం మనకి తెలిసిందే బిగ్ బాస్ ఫినాలిలో కూడా ఆమె స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు హౌస్ లో కొన్ని రోజుల వరకు బాగానే ఉన్న గంగవ్వ సడన్ గా సొంత నిర్ణయంతో తప్పుకున్న విషయం తెలిసిందే ఆమె షోలో ఉన్నన్ని రోజులు మంచి వినోదాన్ని ఇచ్చింది మంచి గుర్తింపు కూడా సాధించింది ఓట్లు కూడా బాగానే పడ్డాయి షోలో ఒకసారి గంగవ్వ ఫ్యాషన్ షోలో పాల్గొన్న విషయం కూడా తెలిసిందే అయితే అప్పుడు గెలిచిన చెక్కులు అందగానే ఆమె బంగారం కొనుగోలు చేసింది హైదరాబాద్ లోని బిగ్ బాస్ ఫైనల్ కి ముందే షాపింగ్ చేసిన వీడియో కూడా తన లో పోస్ట్ చేశారు స్పెషల్ గా లక్ష రూపాయల బంగారం ని కొనుగోలు చేసినట్టు ఆ వీడియోలో తెలిపారు ఇక బిగ్ బాస్ నుంచి వచ్చేటప్పుడు గంగవ్వ ఇంటి కోసం రిక్వెస్ట్ చేసిన విషయం తెలిసిందే తప్పకుండా ఇల్లు కట్టిస్తామని హామీ కూడా ఇవ్వడంతో అప్పటి నుంచి ఈ న్యూస్ వైరల్ గా మారింది ఇక మొత్తానికి బిగ్ బాస్ ఆధ్వర్యంలో నాగార్జున కట్టిస్తున్న ఇల్లుపై కూడా గంగవ్వ ఒక వీడియోని రిలీజ్ చేసింది ప్రస్తుతం ఇంటి పనులు వేగంగా జరుగుతున్నాయంటూ మరికొన్ని రోజుల్లో రెడీ అవుతుంది అని అన్నారు బిగ్ బాస్ హౌస్ లో వచ్చిన డబ్బులతో పద్దెనిమిది లక్షల దాకా ఖర్చుతో ఇంటిని నిర్మిస్తున్నట్లు చెప్పిన గంగవ్వ మరో రెండు లక్షల అదనంగా ఖర్చయ్యే ఛాన్స్ ఉన్నట్లు చెప్పింది పక్క ఊరికి చెందిన కాంట్రాక్టర్ కి ఇంటి నిర్మాణ బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు రెండు బెడ్రూమ్ లు ఒక హాల్ ఒక కిచెన్ ఉండేలా సింపుల్ గా హౌస్ ని ప్లాన్ చేసుకుంటున్నారు గంగవ్వ ఇక ఫైనల్ గా బిగ్ బాస్ నుంచి రావాల్సిన డబ్బు మొత్తం వచ్చింది అని చెప్పిన గంగవ్వకి నాగార్జున గారు ఇచ్చిన మాట ప్రకారం తన వంతు సహాయం బిగ్ బాస్ రెమ్యునరేషన్ తో కలిపి నాగార్జున గారు ఒక్కరే ఏడు లక్షల రూపాయలు కూడా ఇచ్చారు ఇటీవలే బిగ్ బాస్ ఫోర్ ఉత్సవంలో పాల్గొన్న గంగవకి నాగార్జున గారు షోకి రాలేకపోయిన కారణంగా తన తరపున శ్రీముఖి ద్వారా ఆ చెక్ ని అందుకుంది రావాల్సిన డబ్బంతా వచ్చిందని గంగవ్వ క్లారిటీ ఇచ్చింది అయితే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరు కూడా ఖరీదైన కానుకలు కూడా ఇచ్చారు ఇప్పటికే సగం పనులైనా పూర్తయినట్టు చెప్పారు ఇక హౌస్ మొత్తం పూర్తయ్యాక బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరినీ తన హౌస్ కి పిలుస్తారని గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలని వివరణ ఇచ్చారు ఇంతకీ మా ఛానల్